శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 18/4/2021 అవ్యక్త మురళి రివైజ్ డేట్ 14/12/1987 సంగమయుగ బ్రాహ్మణ జీవితంలోని మూడు విశేషతలు ఈరోజు బాప్దాదా తన జతలో సహయోగిగా సేవాధారిగా ఉంటూ వెంట నడిచే శ్రేష్టమైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు జతలో ఉండేవారు అనగా సహజయోగులు స్వతహాయోగులు ఇంకా జ్ఞానయుక్త ఆత్మలు సత్యమైన సేవాధారులు తండ్రి జతలో వెళ్ళేవారు అనగా సంపన్న సమాన కర్మాతీత ఆత్మలు సంగమయుగంలోని శ్రేష్ట బ్రాహ్మణ జీవితంలో మూడు విశేషతలు చాలా అత్యవసరం యోగయుక్త ఆత్మ జ్ఞానయుక్త ఆత్మ బాప్ సమాన్ కర్మాతీత ఆత్మ ఈ మూడు విశేషతలలో ఏ ఒక్క విశేషత తక్కువగా ఉన్నా సంపూర్ణ బ్రాహ్మణ జీవిత ప్రాప్తుల నుండి దూరం అవుతారు ఎందుకనగా బాప్దాదా పిల్లలందరికీ యథాశక్తి యోగీ భవ యథాశక్తి జ్ఞానీ భవ అని వరదానమివ్వరు సంపూర్ణత వరదానాన్నే ఇస్తారు మొత్తం కల్పంలో సంగమయుగం విశేషమైనది కావున సంగమయుగ ప్రతి క్షణము వరదాని సమయమే సర్వ ప్రాప్తులను సంపూర్ణంగా పొందే సమయం ఈ సంగమ సమయమే మిగతా కల్పమంతా ఎంత కర్మలో అంత ప్రాప్తి లభిస్తుంది కాని ఈ వరదాని సమయంలో ఒక్క అడుగుకు తండ్రి ద్వారా పదమాపదం రెట్లు సహయోగము ప్రాప్తిస్తుంది సత్యయుగంలో ప్రాప్తి ఉండదు జమ చేసుకున్న ఖాతాలు తగ్గిపోతూ వస్తాయి అనగా కళలు ఒక్కొక్కటిగా తగ్గుతూ పోతాయి ఈ వరదాని సమయంలో బాబా దయాహృదయులై దాతగా ఉంటూ విధాత అయి సర్వ సంబంధాలలో స్వయం ప్రతీక్షణం సహాయకారిగా ఉంటారు ఒక్క సెకండు ధైర్యం వహిస్తే అనేక సంవత్సరాల శ్రమకు సమానమైన సహాయం రూపంలో సహయోగిగా అవుతారు ఆత్మలంతా అనేక జన్మల నుండి అలసి ఉన్నారు కావున అన్ని రకాల బరువు బాధ్యతలను నాకివ్వండి అని స్వయం భగవంతుడే అడుగుతున్నారు శ్రేష్ట కర్మల జ్ఞానాన్ని స్పష్టంగా అర్థం చేయించి భాగ్యరేఖను గీసుకునే కలం పిల్లల చేతికే ఇస్తున్నారు అన్ని ఖజానాల తాళం చెవిని మీకే ఇచ్చారు ఒకవేళ మాయా తుఫాన్లు వచ్చినా ఛత్ర ఛాయగా ఉంటూ సురక్షితంగా ఉంచుతారు సమయానుసారంగా శ్రేష్ట కర్మలకు ప్రేరణ ఇస్తారు దీని వలన పేరు పిల్లలది పని తండ్రిది అవుతుంది తండ్రి తన పిల్లలను ఎంత అపురూపంగా ప్రేమగా ప్రియమైన పిల్లలుగా చేసుకుని పాలన చేస్తున్నారు తన ఒడినే ఊయలగా చేసి ఆనందము ప్రేమ శాంతినిస్తారు తండ్రితో సర్వ సంబంధాలను ఉంచుకున్నప్పుడు తండ్రి దయాహృదయులుగా ఉంటారు ఈ సమయంలో బాబా దయాహృదయులుగా ఉన్నారు కావున ఎంత కఠినమైన తప్పులను కూడా క్షమించి సహయోగమిచ్చి ముందుకు తీసుకెళ్తారు చేసిన పొరపాటును హృదయపూర్వకంగా అనుభవం చేసినప్పుడే క్షమాపణ లభిస్తుంది పైపైన
క్షమించమని అడిగితే నవ్వుతూ వదిలేస్తారు. కానీ తండ్రి ద్వారా క్షమాపణ లభించదు. ఈ వరదాని సమయం సమాప్తమైతే సమయానుసారం విశేషతలు కూడా సమాప్తమవుతాయి. కావున ఎంత ప్రాప్తి తీసుకోవాలో ఇప్పుడే తీసుకోండి. ఈ డైమండ్ ఛాన్స్ తిరిగి లభించదు. జ్ఞాని, యోగి, కర్మాతీత ఆత్మలే సదా తండ్రి వెంట ఉంటారు. సమానమైన వారే సమయానికి తయారవుతారు. తండ్రి జతలో ఉంటూ సహయోగిగా కావాలి. ఈ సంస్కారమే తండ్రి వెంట తీసుకువెళ్తుంది. సదా తండ్రి జతలో ఉంటూ చేయించేవారు తండ్రి నేను నిమిత్తంగా ఉంటూ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఎప్పుడూ టెన్షన్ ఉండదు. మీరు ఒంటరిగా అనుభవం చేస్తే నేను నేను అనే మాయ వస్తుంది. తండ్రి చాలా అమాయకుడు, భోలానాథుడు, కానీ మహాకాలుడు కూడా. ఇంకా ఆ రూపాన్ని పిల్లల ముందు చూపించటం లేదు. పిల్లలను సంపన్నం చేసేందుకు ఇంకా అమాయకునిగానే ఉన్నారు. తండ్రి ఇచ్చే ఖజానాలు అద్భుతమైనవి. ఎంత ఖర్చు చేస్తే అంత అభివృద్ధి చెందుతాయి. సంగమయుగంలో అందరికీ వరదానాలతో తండ్రి పాలన ఇస్తున్నారు. అలాగే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలు ఔషధంలా పనిచేస్తాయి. పెద్ద పెద్ద జబ్బులు కూడా చిన్నవిగా అవుతాయి. ఆశీర్వాదాల కారణంగా శూలం లాంటి పరిస్థితి కూడా చిన్న ముళ్ళులా అవుతుంది. ప్రతి అడుగులో, ప్రతి మాటలో తండ్రి ఆశీర్వాదము అనే మందు లభిస్తూనే ఉంటుంది. స్థూలమైన జబ్బులు కూడా మీకు సేవ చేస్తాయి. లేకపోతే ఇతరులు, వీరికి తండ్రి సహాయముంది, జబ్బుల అనుభవం లేదు అంటారు. ఇతరులకు ధైర్యం ఇప్పించే సేవ కొరకు కొంచెం జబ్బుల రూపురేఖలు మీలో కనిపిస్తాయి. మీ లెక్కాచారమంతా సమాప్తమవుతుంది. వరదానము సంతోషంతో పాటు శక్తిని ధారణ చేసి విఘ్నాలను దాటుకునే విఘ్నజీత్ భవ. ఏ పిల్లలకైతే జమా చేసుకోవటం తెలుసో వారు శక్తిశాలిగా అవుతారు. ఇప్పటికిప్పుడే సంపాదించుకొని స్వయంలో ఇముడ్చుకోకుండా అప్పటికప్పుడే పంచితే శక్తి ఉండదు. కేవలం పంచటం లేక దానం చేసిన సంతోషమే ఉంటుంది. సంతోషముతో పాటు అనుభవ శక్తి ఉంటే సహజంగా విఘ్నజీతులవుతారు. సంతోషము మీ ముఖము ద్వారా కనిపించినట్లే శక్తి ప్రకాశం కూడా కనిపించాలి. స్లోగన్: పరిస్థితులలో భయపడేందుకు బదులు వాటిని శిక్షకులుగా భావించి పాఠం నేర్చుకోండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.